దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితములో మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. మన దేవుడు నిశ్చయంగా అన్నాడంటే ఖచ్చితంగా. దానికి ముందు అందుకు యెహోవా అనే మాట, ఈ మాట డైరెక్ట్ గా దేవుడే చెప్తున్నాడు. ఖచ్చితంగా నిశ్చయంగా నీకు మేలు చేయవలనని. వింటున్నారా? మీకే మీకు మేలు చేయవలనని ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు డైరెక్ట్ మిమ్మల్ని బలపరిచేది దేవుడే. ఆయన మీకు మేలు చేయాలని మిమ్మల్ని బలపరుస్తున్నారు. ఇది అక్షరాల ఒక ఆయన పట్ల నెరవేరింది. దేవుడు మేలు చేయాలని బలపరుస్తూ ఆయన ఒక మాట తర్వాత మాట అంటున్నారు. అది చెప్పి అక్కడికి వెళ్దాం మనం. కీడు కాలమున ఆపత్ కాలమున నీ శత్రువులు నిశ్చయంగా నీకు మరలిడునట్లు చేస్తాను. నీకు మరలిడునట్లు అంటే నీ శత్రువులు ఆపత్ కాలంలో నీ శత్రువులు నీ దగ్గరికి వచ్చి నీకే మొర పెట్టుకునేటట్టు చేస్తాను నేను. అంటే దేవుడు మనకు తోడుగా ఉండి మనకు మేలు చేయ ఆయన ఉద్దేశించి మనల్ని బలపరచడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు మన శత్రువులు మనల్ని బాధలు పెట్టిన వాళ్ళే మన దగ్గరకు వచ్చి మనకు మొర్ర పెట్టుకొని మనల్ని సాయం అడిగేటట్టుగా చేయబోతున్నాడు ఆయన. మన దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడండి. అక్షరాల ఒక వ్యక్తి పట్ల ఈ మాటలన్నీ నెరవేరినాయి. ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇస్సాక్ కనిపిస్తాడు. ఆ ఇస్సాకు ఏ పరిస్థితులు ఉన్నాడంటే కీడులోనే ఉన్నాడు. కీడేంటంటే కరువు కాలం. ఆ దేశమంతా కరువు వచ్చింది. దేశానికి కరువు వస్తే ఆయనకు కరువు రాదండి, ఆయనకు కూడా కరువు వచ్చింది. ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే చోటకి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాడు. అనుకుంటున్న సమయంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. నేను నీకు తోడున్నానయ్యా, నేను నీతో కూడా ఉన్నాను, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను ఇక్కడే నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను ఇక్కడే దీవిస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. అయ్యా కాదయ్యా, ఇక్కడ అందరికి కరువు, నాకు కూడా కరువు వచ్చింది, దూరానికి వెళ్తానయ్యా, వీళ్ళు కూడా జనం కూడా నాకు కొంచెం శత్రువులుగా ఉన్నారయ్యా. దేవుడు అంటున్నాడు నీ శత్రువులు నీకు మొర పెట్టుకునేటట్టు చేస్తానయ్యా, నువ్వు వెళ్ళదు, ఇక్కడే ఉండు, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నేను దీవిస్తాను అన్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడి అక్కడే ఉన్నాడు. అక్కడే విత్తనం వేశాడు, అక్కడే బావిని తవ్వాడు, అక్కడే కష్టపడ్డాడు. అంటే దేవుని మాటకు లోబడి కరువు ప్రాంతం కీడులో ఉన్నాడు, కానీ దేవుని మాటకు లోబడి అక్కడే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కీడు మేలుగా మారిద్ది. అయితే మనం చేయాల్సిన పని, అది మనకు కొంచెం ప్రస్తుతం కష్టమైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నా దేవుని మాటకు లోబడే తత్వం మనకుంటే, మనం దేవుని మాటకు లోబడి ఆ ప్రకారం చేసే మనసు మనకుంటే ఖచ్చితంగా మన కీడును ఆయన మేలుగా మార్చగలడు. ఇస్సాకు అలా ఉండబట్టే నిజంగా ఆయనకి ఎంతో మేలుగా మార్చాడు. అయితే అతనిలో ఆ ఒక్కటి లక్షణమే కాదు, ఇంకొక అద్భుతమైన లక్షణం ఉంది. అతడు బావులు తవ్వుతున్నాడు. ఆ బావులు తవ్వుతుంటే జలలు గల, మొదటగా బావి తవ్వాడు, జలలు గల ఓటలు వచ్చినాయి, భలే ఓటలు వచ్చినాయి. ఆ ప్రాంత ప్రజలు వచ్చి ఆయన మీద జగడమాడారు, ఆయన మీద పోట్లాడారు. ఆయన తిరిగి పోట్లాడలేదండి. ఆయన మీద జగడమాడిన వాళ్ళతో ఆయన జగడమాడలేదు. సమాధానం వెతికి దాన్ని వెంటాడుతున్నాడు. అయ్యా వీరి జగడమాడుతున్నారు, ఏం చేయమంటారయ్యా? దేవుడు మళ్ళీ అంటున్నాడు, విడిచిపెట్టేసే వాళ్ళకి ఇంకో చోటకి వెళ్ళాడు దేవుడు. అలాగేనయ్యా, ఆ అంతా కష్టపడ్డాడు కానీ వాళ్ళు జగడమాడిన వాళ్ళతో జగడమాడలేదు. దేవుడిని సలహా అడిగాడు, వదిలిపెట్టే వాళ్ళతో నీకు జగడం వద్దు, నేను చూసుకుంటాను, ఇంకో చోట నువ్వు తవ్వుకో అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడండి. వాళ్ళకే వదిలేదు, మీరే తీసుకోండి అని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ తవ్వాడు. అక్కడ కూడా భలే జలం వచ్చింది. అక్కడ వాళ్ళు కూడా వచ్చి జగడమాడారు. మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నారయ్యా ఏం చేయమంటావు, ఏమొద్దు, సైలెంట్గా వాళ్ళకి వదిలిపెట్టేసి నువ్వు ఇంకో చోటకి వెళ్ళి తవ్వుకో అన్నాడు. అక్కడ వాళ్ళని వదిలేశాడు, జగడమాడలేదండి అప్పుడు కూడా. మూడో చోట తవ్వితే అక్కడ కూడా జలలు గల ఓటలు వచ్చినాయి. ఇక జనానికి భయం వేయటం ప్రారంభించింది. అమ్మో, ఇతను ఎక్కడ పాదం పెట్టి బావులు తవ్వినా ఇతనికి భలే జల దొరుకుతుంది, మనం ఎక్కడ తవ్వినా మనకి జలం దొరకట్లా, దేవుడు ఈయనకి తోడున్నాడని భయం వేసింది జనానికి. ఇంకొక ఆశ్చర్యం చెప్పనా,
అక్కడ జనమంతా విత్తనం వేస్తున్నారు కానీ పంటలు పండటం లేదు ఎందుకంటే నీళ్లు లేవు కానీ ఈయన విత్తనం వేస్తే దేవుడు ఆయనకి తోడున్నాడు కాబట్టి దేవుడు ఆయనకి మేలు చేయ ఉద్దేశించాడు కాబట్టి ఆయన విత్తనం వేసిన ప్రతి చోట నూరంతలు పండేస్తుంది నూరంతలుగా పండేస్తుంది ఎందుకంటే దేవుడు ఆయనకి తోడున్నాడు దేవుడు ఆయనకి మేలు చేయ ఉద్దేశించాడు ఆయనకి మేలు చేయ ఉద్దేశించాడు కాబట్టి ఆయనకి ఆ కీడులో కూడా ఆ కరువులో కూడా అద్భుతంగా పండేస్తుంది నూరంతల ఫలం పండేస్తుంది ఇప్పుడు జనానికి క్లారిటీ వచ్చేసింది ఈయనకి దేవుడు తోడున్నాడు ఈయన నిజంగా దేవుడు తోడున్నాడు ఇది దేవుని ఆశీర్వాదమే వాళ్ళు గ్రహించేసి శత్రులంతా ఆయన దగ్గరికి వచ్చారండి 28వ వచనంలో వాళ్ళే అంటున్నారు అయ్యా నిశ్చయంగా దేవుడు నీకు తోడున్నట్టు మేము చూచామయ్యా అయ్యా మేము నీతో పొట్లాడి పెట్టుకోమయ్యా క్షమించయ్యా మీతో సమాధానంగా ఉంటామయ్యా నువ్వు కూడా మాతో సమాధానంగా ఉంటావని మాటివేయ మనం నిబంధన చేసుకుందాం ప్రమాణాలు చేసుకుందాం చూడండి శత్రులు ఏ శత్రులైతే ఆయన్ని రకరకాలుగా హింసలు పెట్టి జగడమాడారో వాళ్ళందరూ ఇంతో సమాధానానికి వచ్చేశారు దేవుని బిడ్డలారా ఈరోజు అక్షరాల ఆ రోజున ఇస్సాకు పట్ల నెరవేర్చిన దేవుడు ఈ వాగ్దానం మీకు ఇచ్చి మీ పట్ల కూడా నెరవేర్చబోతున్నాడు ఇప్పుడు గుర్తు చేస్తున్నాను యెహోవా అంటున్నాడు నిశ్చయంగా నీకు మేలు చేయవలనని నేను బలపరుస్తున్నానంట నీ శత్రువులు నిశ్చయంగా నీకు మొర పెట్టుకున్నట్టు చేస్తాను ఇస్సాకు పట్ల అక్షరాల నెరవేరింది కదా ఈ వాగ్దానం ఈరోజు మీ పట్ల కూడా మంచి దేవుడు నెరవేర్చునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమల యేసురాజా నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి నెరవేర్చండియ్యా దయచేసి నెరవేర్చండియ్యా అలనాడు ఇస్సాకు పట్ల ఈ వాగ్దానం అక్షరాల నెరవేర్చాడు కదయ్యా నేడు ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి నెరవేర్చి కృప చూపించమని మేలు చేయమని ఈ కొద్ది మనలో నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ